పెద్దపల్లి పట్టణంలోని 9వ వార్డు సమస్యలకు నిలయంగా మారింది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 9వ వార్డు పరిధిలోని వీధులన్నీ జలమయంగా మారాయి. పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోయి చిత్తడిగా మారాయి. పందులు సైతం స్వైర విహారం చేస్తున్నాయి. వీధి లైట్లు లేక రాత్రి వేళ అంధకారం నెలకొంటుంది. ఈగలు దోమలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి పట్టణం 9వ వార్డు పరిధిలోని వీధులన్నీ జలమయంగా మారాయి. పలు వీధుల్లో పిచ్చి మొక్కలు పెరిగి చెత్త చెదారంతో చిత్తడిగా మారాయి. ఇండ్ల చుట్టూ వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పందులు సైతం ఇండ్ల చుట్టూ స్వైర విహారం చేస్తున్నాయి. వీధి లైట్లు లేక రాత్రి సమయంలో అంధకారం నెలకొంటుంది. నీటి నిల్వతో ఈగలు దోమలు వ్యాపించి వివిధ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కనీసం మున్సిపల్ సిబ్బంది చెత్త తీసుకెళ్లేందుకు తమ వాడలకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డుకు చెందిన సంపత్ మాట్లాడుతూ వర్షాల వల్ల ఇండ్ల చుట్టూ నీరు నిలిచి ఈగలు దోమలు వ్యాపిస్తున్నాయని అన్నారు. దోమల వల్ల రోగాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో తన చిన్న కూతురు న్యూమోనియాతో చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న పిల్లలను కాపాడుకోవాలంటే ఇండ్ల చుట్టూ నీరు నిలిచి ఈగలు దోమలతో పాటు పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి దోమలతో వశపడడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మా వాడకు వర్షం కొట్టిన ప్రతిసారి నీళ్లు జామై దోమలు ఈగల వల్ల మేము అనారోగ్య పాలవుతున్నాం. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. 2018లో ఇలాగే వర్షాలతో నా చిన్న పాప చనిపోయింది. అనారోగ్య కారణంతో న్యూమోనియా వచ్చి ఇప్పటికైనా ఇక్కడైనా ఉన్న పిల్లలను కాపాడుకోవడానికి మీరు ఏమైనా చర్యలు చేపట్టగలరని కోరుతున్నాం. ఇకనైనా ఈ మా భక్తులు ఈ వాడి నీళ్ళతో ఇంకా రోగాలు జ్వరాలతో మేము నొప్పులతో ఉంటున్నాం. ఇకనైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా దయచేసి మా గల్లీని మాకు శుభ్రంగా ఉంచగలని కోరుకుంటున్నాం. పడిన ప్రతిసారి ఈగలు దోమలు పందులు అయితే ఇక చెప్పరని వశంగా ఉన్నాయి. అవి ఒక్కటి కాదు రెండు కాదు, మాకు తెలిసి ఒక 30-40 పందులు శరీరవిహారం చేస్తున్నాయి. అవితో కూడా రోగాలు వస్తున్నాయి. రాత్రి అయితే దోమలతో వశపడతలేదు. దీని కారణం వర్షం నీళ్ళు వల్లనే అని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పటికైనా ఈ వర్ష నీళ్ళతోటి మాకు ఏమన్నా తీసి మా ఆరోగ్య పరంగా మీరు కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే కొత్తపల్లి గట్టమ్మ మాట్లాడుతూ, మా ఇళ్ల చుట్టూ ఈ నీళ్ళేంది, ఈ ఈగలేంది, దోమలేంది, మమ్మలను చావమంటారా బతుకుమంటారా అని గరమైంది. మా వాడకు ఏ ఎమ్మెల్యే రావడం లేదు, ఏ వార్డు మెంబరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మా వాడ పందుల రాజ్యమైంది, పందులకచ్చిన గత్తరా, మాకు వస్తే చనిపోతామని ఆందోళన వ్యక్తం చేసింది. మరి పందులేంది, ఇదంత ఏంది, చెట్లు చేమా, అందరికి దోమలు కుట్టి ఈగలు కుట్టి ఇదంత ఏంది, మాది మేము సాగు అన్నారా బతుకు అన్నారా, మా వాడకు గతి లేదు మన లేదు, పందులతోటి నడుతుంది ఇదంతా బాగోతాం, అంతటా మంచిగానే ఉన్నది. కానీ మరి కొంపలు మంచిగా లేవా, లేకపోతే మా వాడకు ఎవరు అత్తలేరు చూసడానికి చేసడానికి. ఓ ఎమ్మెల్యే అంటారు, వార్డ్ నంబర్లు అంటారు, ఇవన్నీ అంటారు. ఏ ఎమ్మెల్యే చూసులేదు, ఏ వార్డ్ నంబర్ చూసులేదు. ఇదంతా పందులు అదోటి ఇదోటి అన్నీ, ఈ బురద, ఈ చెట్లు చేమలు కొట్టిపిత్తలేరు. ఎక్కడెక్కడ వరదలు అన్నీ ఇక్కడికి వస్తాయి. రోడ్డు వరదలు గిట్ట వస్తాయా? ఓ మోరీలు లేవు, మన్ను లేవు, మసాడం లేవు, ఎవ్వి లేవు మాకు. ఇదంతా ఏంటి మరి, మనుషులు పందులు ఒకటే ఇదాన్ని కొంచెం ఇటాటి వెళ్తే లోపలికి వస్తాయి పందులు. మా ఎంపెడ తిరగబట్టి మా ఏమన్నా అంటే బురదల దిగబడి మాట్లాడతారా, బురద పూసుకొని మాట్లాడతారా అంటారు. ఏమన్నా అంగడంగడికి ఇల్లు జాగవారం ఉన్నదా, వాడవారం ఉన్నదా? ఈ వాడ పందుల రాజ్యమే ఉన్నది, మనుషుల రాజ్యం అయితే లేదు. పందులు మోర్లు ఇవన్నీ మంచిగా కావాలి. ఈ పందుల ఇప్పుడు ఆనకాలం, అసలు మేము ఇతలకి వెళ్తే పందులు ఏం పడి వడబట్టి చెప్పు. ఇవరకు ఇది ఏంది కర్ణ అదోటి ఇదోటి, మేము చిన్నపిల్లలు దోమలు ఈగలు అంటే ఎట్లుంటాయి చెప్పు. ఒక్క దోమ వాలిందంటే పిల్లగాన్ని పట్టుకొని ఏ రాత్రి పడితే ఆ రాత్రి వాళ్ళు ఉడతారు. మొగోళ్ళు ఉంటారు ఉండరు ఒక టైమున, ఆడిది ఎట్టుపోతుంది పిల్లలు బయటకు ఇసుకపోతారు. రోడ్ అనేది రోడ్డు మీదకి వెళ్ళి అవే నడవబట్టే ముందుగా, మేము నడుచుడు తక్కువ అవుతుంది, పందులు నడుచుడు ఎక్కువ అవుతుంది.